జిల్లాలో ప్రతిపాడు నియోజకవర్గంలో సుమారు 50000 మంది ఓట్లు ఉన్నాయని మాలల్ని కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా బాలసాని కిరణ్ కుమార్ అని పెట్టినా కూడా మాలలు ఐక్యంగా ఉన్నామని చెప్పారు. ఇప్పుడు బాలసాని కిరణ్ కుమార్ వ్యతిరేకించలేదు కానీ ప్రతిపాడు నియోజకవర్గం ఎస్సీ రిజర్వేషన్ కావటంతో బాలసాని కిరణ్ కుమార్ కి వైఎస్ఆర్సీపీ అధిష్టానం కేటాయించింది. దానికి మాలలు అంగీకరిస్తున్నామని తెలిపారు. ఇప్పటికైనా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడుగు జాడల్లో మాలలు ఐక్యంగా నడవాలని కోరారు. ప్రతి ఒక్కరూ కూడా నిర్వాహకులు సోదరుడితో ఫోటోలు తిరగాలనుకున్న వాళ్ళు ముందుకు రండి. వెనక డోర్ నుంచి మరి ఓకేనా మీడియా మిత్రులందరికీ జై భీమ్. ఓకే మీడియా మిత్రులందరికీ జై భీమ్. నా పేరు అన్నవరపు కిషోర్. మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుణ్ణి. గత 30 సంవత్సరాల నుంచి మందకృష్ణ మాదిగ మాలలే రిజర్వేషన్ అనుభవిస్తున్నారు తింటున్నారు అనేటువంటి ఒక అసూయ వాదాన్ని మాలల మీద బలవంతంగా మోపటం, అయినా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలోని మాలలు మాదిగల సమస్యల పట్ల ఒక అవగాహన కలిగి ఉండి మా తోటి సోదరులు అనేటువంటి ఒక సహృదయంతో వాళ్ళ సమస్యల మీద మొట్టమొదట స్పందించేది ఈ రాష్ట్రంలో మాలలు. ఏ రోజు మా ఓటు బ్యాంకు ఎక్కువగా ఉందని కానీ లేకపోతే మేము మాలలు అని ఏ రోజు కూడా మేము భావించలా. ఎస్సీ కులాల్లో ఉన్నటువంటి 63 కులాల వాళ్ళందరూ కూడా మా సోదరులు అని భావించినటువంటి సందర్భాలు అనేకం. ఈరోజు మన రాష్ట్రంలో పత్తిపాడు నియోజకవర్గంలో సుమారు 50000 ఓట్లపై కలిగినటువంటి మాలల్ని కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా బలసాని కిరణ్ కుమార్ గారిని పెట్టినా కూడా దాని మాలలు ఎప్పుడు కూడా వ్యతిరేకించలేదు. సరే, ఆయన వచ్చిన తర్వాత ఏదైతే అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష ఎస్సీ రిజర్వ్ స్థానం ఉందో ఆ స్థానంలో అంబేద్కర్ గారి విగ్రహాలకి దండ లేకుండా ర్యాలీగా పోయిన సందర్భాలను మేము చాలా సిగ్గుపడతా ఉండాం. ఈరోజు బాలసాని కిరణ్ కుమార్ గారు అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పొలిటికల్ రిజర్వేషన్స్లో ఎస్సీలకు స్థానం కల్పించకపోతే ఈరోజు నువ్వు పత్తిపాడులో కంటెస్ట్ చేసేవాడివా? ఈరోజు ఒక నియోజకవర్గంలో భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భిన్న కులాలు ఉంటాయి. అందరినీ కలుపుకుపోవటమే పొలిటీషియన్ యొక్క లీడర్షిప్ క్వాలిటీ. అందుకు భిన్నంగా నీ సామాజిక వర్గీయులను హక్కును చేర్చుకుంటూ మాలల్ని దూరంగా పెట్టడం అన్నది అది మాలల ఆత్మగౌరవానికి నువ్వు దెబ్బతీయటం అని చెప్పి ఆ పత్తిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 మండలాలకు సంబంధించిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి, అయా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మా ప్రాణం, మా కుల పార్టీ అది, మా కుటుంబ పార్టీ అయినా కూడా మా పార్టీలో మాకు కనీసం ప్రాతినిధ్యం కూడా లేదనేటువంటి వాపోయిన విధానానికి మేము ఎంతో సిగ్గుపడతా ఉన్నాం. ఈ సందర్భంగా అధిష్టానానికి ఒక పిలుపునిస్తూ ఉన్నాం. మేము మాది కులానికో, మాదిక వ్యక్తులకో, మాదిక రాజకీయ నాయకులకో మేము శత్రువులం కాదు, వ్యతిరేకులం కాదు. అందరినీ కలుపుకుని పోయే స్థానికులకు సీటు కేటాయించండి. అనేక మంది విద్యావంతులు ఉండారు, అంబేద్కర్ వాదులు ఉండారు, అటువంటి స్థానికంగా ఉన్నటువంటి 5 మండలాల్లో బంధుత్వం కలిగినటువంటి మాలలు ఉండారు. ఖచ్చితంగా ఒక మంచి వ్యక్తిని చూసి అందరిని ప్రేమించి హక్కును చేర్చుకునే
వ్యక్తులకు సీట్ కేటాయించాలి లేకపోతే మీరు వై నాట్ 175 అన్నమాట వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది ఖచ్చితంగా స్థానికులకు సీట్ కేటాయించాలి అన్ని కులాలను కలుపుకుపోయే వాళ్ళకి సీట్ కేటాయించాలి అని చెప్పి ఈ రోజు మాలమహాన డిమాండ్ చేస్తా ఉంది థాంక్యూ జై భీమ్ జై భీమ్ విప్లవానికి ఒక్కొక్క స్లోగన్ ఉండిద్ది అమెరికా విప్లవానికి ప్రాతినిధ్యం లేనిదే పన్నులు చెల్లించం అని ఇక్కడ మాలలకి ప్రాతినిధ్యం లేనిదే మేము పార్టీలో కొనసాగమని చెప్పడానికే కానీ టికెట్ కోసం అయితే కాదు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇండిపెండెంట్కి కూడా పోటీ చేయొచ్చు వాళ్ళ అభిమానాన్ని నేను కాదనలేనుగా మరొకసారి మీడియా మిత్రులకు ప్లీజ్ అది నేను ఇంకా మా మాలమహన రాష్ట్ర కమిటీ కూర్చొని ఒక నిర్ణయానికి రావాలండి నా దగ్గర కూడా ఎక్కడ కూడా వ్యక్తిగత నిర్ణయాలు ఉండవు సమిష్టి నిర్ణయాల తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం మంచి నిర్ణయమే వస్తుంది నేను కన్సల్ట్ కావడానికి నేను ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒక నేత కాదు కదండి లేదు ఇప్పుడు కూడా మేము అతని అభివృద్ధిత్వాన్ని మేము మొన్నటి వరకు వ్యతిరేకించలే మాలలు ఎక్కువ మంది ఉన్నారు అని ఒక బాధ తప్పించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇచ్చిన పిలుపునే శిరోధార్యంగా భావించాం ఆయన చేసినటువంటి ఈ పనులు చూస్తుంటే కొద్దిగా మాకు ఇబ్బందికరంగా ఉండి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టుకోవాల్సి వస్తుంది ఖచ్చితంగా చేస్తాం మాకు మాలలు వేరు మాదిగలు వేరు అని కాదు దళితుల్లో రెండు కులాలు మాకు సమానమే అధిష్టానానికి ఎన్నిసార్లు మేము చెప్పినా కూడా మేము చెప్పిన అభిప్రాయాలు సలహాలు సూచనలు బుట్ట దాఖలు చేశారన్న మా బాధే ఎప్పటికైనా ఛాన్స్ ఉంది ఇప్పుడు మమ్మల్ని ఇక్కడ నుంచి రమ్మన్న వెళ్తాం మాట్లాడుకుంటాం మొదటి నుండి కూడా ఈ మాలకునే వైఖరి కాకుండా ప్రతి పల్లెలో ఉన్న అంబేద్కర్ గారి విగ్రహాన్ని సందర్శించి దాన్ని సన్మానించి అన్ని కులాలని సమీకరించి ఒక మంచి మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి అందరిని కలుపుకుపోతాను అని చెప్పి అధిష్టానం దగ్గర నుంచి ఒక అష్యూరెన్స్ మాకు వస్తే కలిసి పనిచేయడానికి మేము ఎప్పటికైనా సిద్ధము మేము పుల్లలు పెట్టేవాళ్ళం కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఇంకోసారి ముఖ్యమంత్రిని చేయటం మా ధ్యేయము ఆ ధ్యేయంలో భాగంగా ఇటువంటి కలుపుకోలేని క్యాండిడేట్లని పెట్టుకుని మనం ముందుకు పోవటం కష్టం అని చెప్పి అధిష్టానానికి తెలియపరచటమే పదవుల కోసం కాదు ఇంకోటి కాదు బలసాని కిరణ్ గారికి ఇచ్చాం వాటిని అమలు పరచడంలో మరి వారు ఎందుకో కొంత అలసత్వం ప్రదర్శించారు ఇప్పటి వరకు కూడా చాలామంది మాలనాయకులే దీన్ని మరి ఎందుకంటే పార్టీకి వ్యతిరేకమైన వాళ్ళ ఈ యొక్క ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసి మాకున్నటువంటి ఇబ్బందిని బాధని మేమందరం కూడా తెలియజేయడం జరిగింది 50,000 మంది మేమున్నా సీఎం గారి యొక్క నిర్ణయాన్ని శిరోధార్యంగా స్వాగతించి మేము ఈ యాభై ఎనిమిది రోజులు మాకేదో మేలుదకరంగా కొంచెం మాకు గౌరవం ఉండిద్దని అనుకున్నాం అటు విధానం మరి రోజు రోజుకి క్షీణించిపోతున్న సమయంలో మేము కూడా మరి ఆత్మ పరిశీలనలో పడి మీటింగ్ ఏర్పాటు చేసుకోవటం తప్పితే వేరే వారికి వ్యతిరేకంగా ఇంకొక విధంగా కాదని మరి అధిష్టానం గ్రహించాలి మీడియా మిత్రులు కూడా ఈ విషయాన్ని గ్రహించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం.